ఉమ్మడి నల్గొండ జిల్లా సూర్యాపేట నియోజకవర్గం మంత్రి జగదీష్ రెడ్డి గారికి ఎలా ఉండబోతుంది? ఆయన ఈసారి ఏటికి ఎదురెత్తున్నాడు ఆయన, అంటే ఎన్నికల ఏరుకిలో ఎదురెత్తున్నాడు. అక్కడ రాజకీయ నల్గొండ జిల్లా జనరల్గా కాంగ్రెస్ పార్టీకి కంచుకోవడం అని చెప్పాలి. గత తెలుగుదేశం హయాంలో కూడా కాంగ్రెస్ పార్టీ నల్గొండ జిల్లాలో బలంగానే ఉంది, ఇప్పుడు కూడా బలంగానే ఉంది. వాళ్ళల్లో వర్గ విభేదాల వలన ఆపోజిషన్ పార్టీలు అక్కడక్కడ సీట్లు గెలవచ్చామో కానీ, బట్ అల్టిమేట్గా ఏంటంటే జిల్లా మీద పట్టు కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇక మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు నల్గొండ జిల్లా రాజకీయాల్లో భారాసాకు చాలా ఉపయోగపడ్డారు. ఎస్పెషల్లీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి బాగా ఉపయోగపడ్డారు. అంటే బై ఎలక్షన్స్లో నాగార్జున సాగర్లో గెలిపించడం కానివ్వండి, మరి అక్కడ రాజగోపాల్ రెడ్డి గారి బై ఎలక్షన్ కూడా ఆయన అక్కడ గెలిపించడం జరిగింది భారాసాన్ని. అంటే ఇవన్నీ కూడా జగదీశ్వర్ రెడ్డి గారే చాలా చాకచక్యంగా ఆ జిల్లా పరిషత్ కానివ్వండి, మున్సిపాలిటీలు కానివ్వండి, నల్గొండ మున్సిపాలిటీ, ఇలా చాలా చోట్ల అర్బన్ కాన్స్టిట్యున్సీస్, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, వాటిల్లో కూడా చాలా ప్రముఖంగా జగదీశ్వర్ రెడ్డి గారి పాత్ర ఉంది. అయితే ఇప్పుడు మారిన పరిస్థితుల్లో ఇప్పుడు కాంగ్రెస్ గాలి చాలా తీవ్రంగా ఉంది. అక్కడ పోటీ చేస్తున్నది దామోదర్ రెడ్డి. ఆయనకి చివరి నిమిషంలో టికెట్ వచ్చింది, కాంగ్రెస్ టికెట్. ఇక్కడ బలంగా ఈయనకి పటేల్ రమేష్ రెడ్డి పోటీ ఇచ్చాడు టికెట్ కోసం. ఈ పటేల్ రమేష్ రెడ్డి గత ఎన్నికల్లో 2018 ఎన్నికల్లో రామరెడ్డి దామోదర్ రెడ్డి గారికి బలంగా పనిచేసినట్టయితే అప్పుడే ఈయన గెలిచి ఉండేవాడు. ఎందుకంటే అప్పుడు గెలిచిన డిఫరెన్స్ వచ్చేసి దాదాపు 5-6 వేల మధ్య తేడాతోటే దామోదర్ రెడ్డి గారు ఓడిపోవటం జరిగింది. ఇక 2014లో పటేల్ రమేష్ రెడ్డి గారు పోటీ చేశారు, దామోదర్ రెడ్డి గారు పోటీ చేశారు. వీళ్ళందరికీ కూడా 4వ అభ్యర్థికి, అంటే పోటీలో ఉన్న 4వ అభ్యర్థికి, గెలిచిన అభ్యర్థికి ఓట్ల తేడా 5,000. ఆయన గెలిచింది 2,200 ఓట్ల తేడాతో గెలిచాడు. ఎవరు? జగదీశ్వర రెడ్డి గారు. అంటే అక్కడ పోటీ అంత తీవ్రంగా. ఈసారి ఏంటంటే సిపిఐ అక్కడ ధర్మభిక్షం ఒకప్పుడు ఇది సిపిఐకి బలమైన నియోజకవర్గం. బిఎన్ రెడ్డి గారు పనిచేశారు. బిఎన్ రెడ్డి గారు అంటే చాలా టాల్ లీడర్. మరి ధర్మభిక్షం అని కమ్యూనిస్ట్ పార్టీలో చాలా బలమైన నేత, పార్లమెంట్లో కూడా ఆయన పనిచేశారు. ఆయన ఉపన్యాసాలు, ఆయన జలసాధన సంతని ఆర్య సమాజ్లో పనిచేశారు, ఆంధ్ర మహాసభలో పనిచేశారు. ఆయన స్టోరీ చెప్పుకుంటా పోతే చాలా అంతటి నాయకులు. మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ మీకు ఆ ప్రాంతంలో కమ్యూనిస్ట్ పార్టీ జెండాలు అవి కనిపిస్తూ ఉంటాయి. అంటే పోల్స్ చనిపోయిన వాళ్ళ, ఇప్పుడు మీకు కమ్యూనిస్ట్ పార్టీలో ఒకటి ఉందండి, చనిపోతే వాళ్ళ సమాధి దగ్గర కూడా కమ్యూనిస్ట్ పార్టీ సింబల్ పెట్టుకుంటారు వాళ్ళు. అలాంటి సందర్భాలు మీరు ఆ నియోజకవర్గంలో చూస్తూ ఉంటాం. ఇక్కడ ఏంటంటేనండి, పటేల్ రమేష్ రెడ్డి గారు ఈసారి, మల్లురవి గారు మరి ఆయన వెళ్ళి ఆయన ఇంటికి వెళ్ళి రేవంత్ రెడ్డి గారి తరఫున ఆయన్ని సముదాయించి దామోదర్ రెడ్డి గారికి పనిచేయాలి అని నామినేషన్ వేశాడు. టికెట్ రాకపోతే పటేల్ రమేష్ రెడ్డి గారు నామినేషన్ వేసిన ఉపసంహరింపజేశారు. ఆయనకి ఏదో ఎంపీ టికెట్ ఏదో సమ్ ఎమ్మెల్సీనో వాళ్ళు ప్రామిస్ చేశారు. అదే మళ్ళీ రేవంత్ రెడ్డి గారి సమక్షంలో మల్లికార్జున ఖర్గే గారిని కూడా కల్పించి ఆయన్ని మాట్లాడించడం కూడా జరిగింది. పటేల్ రమేష్ రెడ్డి గారు న్యాయం చేస్తాము అనే హామీ రావటం జరిగింది. సాక్షాత్తు ఏఐసిసి అధ్యక్షుడే ఇచ్చాడు. కాబట్టి ఈసారి పటేల్ రమేష్ రెడ్డి గారు ఈసారి కనుక మనస్ఫూర్తిగా దామోదర్ రెడ్డి గారికి కృషి చేస్తే దాదాపు మంచి మెజారిటీతో దామోదర్ రెడ్డి అక్కడ గెలుపు సాధించడం జరుగుతుంది. అది కాంగ్రెస్కి బలమైన సీట్. కానీ పక్షాలన్నీ కూడా, వైరు పక్షాలన్నీ కూడా విభజన జరగటం వలన జగదీశ్వర రెడ్డి గారు నెట్టుకొస్తూ ఉన్నారు. జగదీశ్వర రెడ్డి గారు మంచి నేతే, కానీ అక్కడ ఉన్న పరిస్థితి అలా ఉంది. ఈసారి పటేల్ రమేష్ రెడ్డి గారు Damodar Reddy గారితో కలిసి పనిచేయటం జరిగితే సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుపు ఖాయం అని చెప్పొచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం మా Kai TV ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.